హలో ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇవాళ మీ అందరి కోసం గేటెడ్ కమ్యూనిటీల కదా సేమ్ ప్యాటర్న్ ఆన్సర్స్తో మీ అందరి ముందరకొచ్చేసిన ఇక మీకు దాదాపుగా ఈ గేడెడ్ కమ్యూనిటీల ఇంకా యాభైకి పైననే ఇక సేమ్ సేమ్ ప్యాటర్న్లలో ఇల్లులైతే కట్టించడైతే అయ్యింది ఇంకా ఇల్లులు అనేవి సేల్గా అయితే వచ్చినాయి అన్నమాట ఇక వీడియోని మొత్తం చూసేయండి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను వీడియోలో చెప్పేస్తాను ఇక మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు గనక ఇక ఇల్లు నచ్చినట్టయితే ఇక ఎట్లా కొనాలన్న ప్రొ ప్రొసీజర్ కూడా చెప్పేస్తా కాబట్టి ఇక స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా మొత్తం టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అంటే రెండు వందల పదహారు స్క్వేర్ యార్డుల ఇంకా ఇల్లు అయితే మస్తు స్పేసియస్గా కట్టిర్రు ఇక గేటెడ్ కమ్యూనిటీ ఇల్లులు అనమాట సుసురు కదా సరౌండింగ్ మొత్తం సేమ్ ప్యాటర్న్ అన్నట్టుగా అయితే ఇల్లులు కనిపిస్తాయి మీకు ఇది వచ్చేసేసి ఎంట్రెన్స్ వ్యూ అనమాట మంచిగా గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చేసేసి ఇల్లు అయితే జబర్దస్త్గా అయితే కట్టేస్రు మీరు చూసుకున్నట్టయితే ఇదంతా చూసుకున్నట్టయితే స్పేషియస్ హాల్ వ్యూ అనమాట ఇంక గేటెడ్ కమ్యూనిటీలో కట్టించోడు అయితే ఇండిపెండెంట్గా కట్టించు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక తర్వాత జీ ప్లస్ వన్ లాగా అయితే కొంతమంది ఇల్లులు ఆల్రెడీ మార్చుకుర్రు అనమాట గది కూడా చూపిస్తా ఇక మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉంటుందో అంతా కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇక ఇల్లు వచ్చేసేసి ఇక్కడ ఇల్లులో రేరా అప్రూవల్ తీసుకొని కట్టారు కాబట్టి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట ఇంకా బుడ్డు కూడా మీరు చూసుకున్నట్టయితే అన్నీ దాదాపుగా టీక్ చెక్కలే అన్నట్టు వాడారు ఇక వెంటిలేషన్ కోసం అయితే మీకు మొత్తం విండోస్ అవన్నీ పెట్టించారు అనమాట ఇంకా ఎప్పుడు చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అన్నట్టు పెట్టించారు ఇక ఇల్లు తీసుకునే వాళ్ళకైతే ఫ్యాన్లు కొనుక్కోవాల్సిన ఆప్షన్ లేకుండా అంత ఎలక్ట్రిసిటీ వర్క్లు అంతా కంప్లీట్ చేసేసారు లైట్లు అవన్నీ వాళ్ళే పెట్టించారు ఇక అంతేకాకుండా ప్రతి ఒక్క రూములల్లో ఎల్ఈడి లైట్లు కూడా పెట్టించారు ఇక వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే ఇండియన్ పార్టన్లో ఇక వెస్టర్న్ పార్టన్లో రెండు పార్టన్లు అన్నట్టు కట్టించారు ఇంక ఇక ఇది వచ్చేసేసి లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక ఆర్ఆర్ నుంచి అయితే టచ్చింగ్ అయితే ఉంటుంది గదే కనుక మీరు సిటీలలో ఇల్లులు కొనాలనుకుంటే మాత్రం ముప్పై లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షలు అన్నట్టు ఉంటాయి ఇక ఓఆర్ఆర్ అంటే ఇక సిటీకి క్రాసింగ్ అంటే మినిమం పదిహేను నిమిషాలల్లో వెళ్ళిపోవచ్చు అన్నీ షార్ట్ కట్ రూట్లు అయితే ఇంకా కాబట్టి మీకు పెద్ద పలఖాయి నొప్పి అన్నట్టు ఉండదు ఇక అన్నిటికీ సిటీకి దగ్గర అన్నట్టు పెట్టేసిర్రు కాబట్టి ఎవరైతే సొంటింటి అలా నెరవేర్చుకోవాలనుకుంటుర్రు ఇక వాళ్ళకైతే ఇక ఇది ఇక సువర్ణ అవకాశం అయితే చెప్పుకోవచ్చు ఇంకా పోన్ ఫోన్ రేట్లు అయితే ఇక మస్తు ఎక్కువైపోతాయి ఇంకా కాబట్టి మేమైతే ఇక మ్యాక్సిమం తక్కువ ధరల ఇల్లులు అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇక కొన్ని అయితే మరీ ఎమర్జెన్సీ సేల్స్ ఉంటాయి కాబట్టి పది లక్షల ఇల్లులు కూడా తీసుకొస్తున్నాం ఇక కొన్ని అయితే కొంచెం డిఫాల్టులు ఉన్న ఇల్లులు అయితే ఐదు లక్షల గట్లాంటి ఇల్లులు కూడా తీసుకొస్తున్నాం ఇంపాసిబుల్ అనేవి కూడా మా ఛానల్ త్రూ అయితే చేస్తున్నాం తక్కువ తక్కువ ఎమర్జెన్సీ సేల్ అవి పదిహేను లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అన్నట్టు ఇల్లులు తీసుకొస్తున్నాం ఏ ఫోన్ ఫోన్ అయితే రేట్లు ఎక్కువ అయితే మాత్రం కష్టం అయిపోతుంది ఇక తక్కువలో ఉన్నప్పుడే కొనేసేసుకోండి ఇక రేట్లు ఇక ఇల్లు అయితే వార నుంచి అయితే మీరు చూసుకున్నట్టయితే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అన్నట్టు ఉంటుంది రూములు కూడా మస్తుగానే పెద్దగానే ఉన్నాయి మరి ఏం చిన్నగా కూడా లేవు ఇది ఏదైతే పార్టీషన్ ఉందో కానీ మిర్రర్ వర్క్ పెట్టిస్తే ఇంకా అట్రాక్షన్ అనేది వస్తుంది అనమాట ఇంటికి ఇప్పుడు మీరు చూసుకున్నది వచ్చేసి కిచెన్ ఏరియా మీకు బయట కిచెన్ అన్నట్టు ఇచ్చారు సామాన్లు పెట్టుకునికే లోపలకి కూడా కిచెన్ ఏరియా అన్నట్టు ఇచ్చిర్రు ఆ కిచెన్లలో సామాన్లు తీసుకొచ్చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు డైనింగ్ స్పేసింగ్ లాగా వాడుకోవచ్చు ఈ కిచెన్ పక్కనే మీకు వచ్చేసేసి పూజ గది అన్నట్టు ఇచ్చారు ఇదంతా మీకు కిచెన్ ఏరియా అనమాట ఈ కిచెన్ ఏరియాకి వెంటిలేషన్ పరంగా కిటికీలు పెట్టించు వాటర్ పర్మిషన్లు కూడా ఇచ్చారు అనమాట ట్వంటీ ఫోర్ అవర్ వాటర్ పర్మిషన్ ఇంక కిచెన్కి ఇక్కడ ఏదైతే స్పేసింగ్ చూస్తారో ఇదంతా డైనింగ్ స్పేసింగ్ లాగా అన్నట్టు వాడుకోవచ్చు బ్యాక్ సైడ్కి చూసుకున్నట్టయితే ఇక తలుపు అన్నట్టు ప్రొవైడ్ చేశారు డోర్ అవుట్లెట్ ఇక కార్నర్కి మీరు ఆ స్పేసింగ్ ఏదైతే ఉందో ఇక దాన్ని వాష్ ఏరియా లాగా అన్నట్టుగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తారు కదా మీరు ఇదంతా సైడ్ స్పేసింగ్ అన్నమాట ఇంటికి ఇక మీరు చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మొత్తం ఇల్లులు కాబట్టి అడ్జస్టెంట్ ఇంకా హౌజ్లు అన్నట్టు ఉంటాయి ఇది వచ్చేసేసి సైడ్ స్పేసింగ్ ఇక సైజ్ స్పేసింగ్ వచ్చేసేసి ఇక ఏసీ ఫిట్టింగ్లకు కానివ్వండి ఇంకా గట్లా అన్నట్టుగా మాదిరిగా అన్నట్టుగా మీరు వాడుకోవచ్చు ఇది వచ్చేసేసి మీకు మళ్ళీ మిగతా అన్ని రూమ్స్ కూడా చూపిస్తా అట్లనే మీకు టెర్రస్ వ్యూ ఇక కాలనీ వ్యూ కూడా చూపిస్తాను ఇక మీకు మ్యాక్సిమమ్ ఇండిపెండెంట్ కూడా కనిపిస్తాయి ఇక ప్లస్ వన్ కూడా కనిపిస్తాయి క్లియర్ టైటిల్ అనమాట ఇక ఫైనల్ ప్రైస్ వచ్చేసేసి మీకు ఇక చూసుకున్నట్టయితే పద్నాలుగు లక్షలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ మీరు కనుక స్పాట్ పోతే మీకు జరంత తగ్గించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది మార్కెట్ పరంగా ప్రైస్ చూసుకున్నట్టయితే ఇరవై లక్షలు చెప్పవచ్చు కానీ కొంచెం 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 రీసెల్ ప్రాపర్టీస్ లాగా ఉన్నాయి కాబట్టి మీకు పద్నాలుగు లక్షలు ఫైనల్ ప్రైస్ చెప్తారు అంటే ఇరవై లక్షలు ఇల్లు ఇక పద్నాలుగు లక్షలకు వస్తుందంటే ఇంకా మీరు అందాజ వేసుకోవచ్చు ఇక దాదాపుగా ఆరు లక్షలు అన్నట్టుగా మిగిలించుకుంటారు అనమాట మీరు ఇంకా పైన కూడా ఎల్ఈడి ఇల్లు అయితే చూస్తారు కదా ఎంత మంచిగా పాష్గా డీసెంట్ ప్రొఫెషనల్ లుక్ అనేట్టుగా ఇల్లు అయితే కట్టించు కట్టించుడు అయితే అయ్యింది ఇంకా బయట కూడా పార్కింగ్ స్పేసింగ్ కూడా సరే అంత మంచిగా ఉంది ఇంకా పైన ఒక ఫ్లోర్ లేపితే ఆడైతే ట్రిపుల్ బెడ్రూమ్ అన్నట్టు అవుతుంది ఎందుకంటే పైన పార్కింగ్ ఉండదు కదా ఇక జాగా మిగిలిపోతుంది కాబట్టి ఇక పైన ట్రిపుల్ బెడ్రూమ్ అన్నట్టుగా అవుతాయి ఇక పార్కింగ్లో అయితే ఆరామ్సే మీరు ఒక కార్ ఇక రెండు బైకులు కూడా పార్కింగ్ అన్నట్టుగా చేసుకోవచ్చు ఇక ఇప్పుడు మీకు టెర్రర్స్ వ్యూ అనేది కూడా చూపిస్తాను వీడియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళు పద్నాలుగు లక్షలు పెట్టి ఇక కుట్టని కొననీకే ఇంకా సిద్ధంగా ఉండే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్తో మాకు కాంటాక్ట్ కండ్రి మేము మీకైతే ఇల్లు అయితే అమ్మి పెడతాం చూస్తున్న పక్కన ఇల్లు అయితే జీ ప్లస్ వన్ మీకు ఉన్న ఇల్లు అయితే అన్ని జీ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్టు మొత్తం ఇల్లులే మీకు రోడ్ యాక్సెస్ కూడా ఉంది గల్లీలు కూడా వచ్చారు మొత్తం మీద తక్కువ ధరకు ఇల్లు అయితే తీసుకొచ్చేసినాం ఇంకా మరిన్ని ఇల్లుల కోసం అయితే ఇక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక మీకు ఇమ్మీడియట్ అయితే డైరెక్ట్ ఆఫీస్ కూడా వచ్చి కలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్